Narayan Khed Upa Ennikaku Samayam Daggara Padindi. Deento Pradhana Partilanni Prachara Horu Udhrutam Chesayi. TRS, TDP, Congress Mukhyanetalanta Ikkade Undi Otarlanu Prasannam Chesukune Panilo Busy-Busyga Unnaru. Marovaipu Ivvala CM KCR Bahiranga Sabhalo Palgontunnaru. Indukosam Party Srenulu Bhari Erpatlu Chesayi. Medak Jilla Narayan Khed Upa Ennikalni Anni Partilu Pratishthatmakanga Teesukunnayi. Pracharamlo Nuvva Nena Annattuga Munduku Velutunnayi. ఇంటింటికి తిరుగుతూ అందరిని పలుకరిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అభ్యర్థులు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం జరిగే ప్రచార బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటున్నారు. మధ్యాహ్నం నేరుగా నారాయణ్ ఖేడ్ చేరుకుని అక్కడ రెహమాన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారాయన. అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. కేసీఆర్ బృందానికి అనేక మాటలు అబద్దాల మూటలంటూ విరుచుకుపట్టారు ఆ పార్టీ నేత డికే అరుణ. బయ్యలక్షణంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారని విమర్శించారామె. నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధుల యొక్క ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా గుర్తించుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఆ యొక్క నియోజకవర్గాల్లో చేయడం వల్లనే ఈరోజు అభివృద్ధి అనేది ఈ నియోజకవర్గాల్లో సాధ్యమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు మంత్రి హరీష్ రావు. గతంలో ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ఎందుకు కాంగ్రెస్ అనుకోలేదని ప్రశ్నించారు. రేపు మీ మనమలో మనమరాల్లో మీ పిల్లలు కోసపడద్దు, బాగా ఆలోచన చేయండి. మనకు స్వాతంత్రం వచ్చింది, మనకు తెలంగాణ వచ్చింది. ఇలా నారాయణ్ ఖేడ్కు ఈ ఉప ఎన్నికతో నిజమైన స్వాతంత్రం రాబోతా ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అటు టీడీపీ నాయకులు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇలా నువ్వా నేనా అన్న రేంజ్ లో క్యాంపెయినింగ్ సాగుతోంది. ఇటు ఇవాళ జరిగే కేసీఆర్ సభ కోసం భారీగా జన సమీకరణ చేస్తోంది టీఆర్ఎస్.